हेलो फ्रेंड्स, नेनु मी काजावली, मीरु चूस्तुन्नारु जॉब सोसैटी यूट्यूब चैनल। फ्रेंड्स, ఈ రోజు వివిధ రూపకాల న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। దానిలో భాగంగా కొత్త యూనిఫామ్ తోనే స్కూల్కు విద్యాశాఖ సన్నాహాలు, మే నెలాఖరు కల్లా కుట్టే ప్రక్రియ పూర్తి కావాలన్న ఆదేశం, 24 లక్షల మందికి 2 జతల పంపిణీ చర్యలు। ఇక్కడ చూసినట్టు ఫ్రెండ్స్, మే నెలాఖరు కల్లా కంప్లీట్ చేయాలి। సో 24 లక్షల మందికి 2 పేర్లు అంటే ఇవ్వాలనేసి విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది। సో ఫ్రెండ్స్, పాఠశాలలు తెరిచే రోజుకల్లా విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు అందించాలని విద్యాశాఖ భావిస్తోంది। ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసింది। మే నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించింది। ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 24.27 లక్షల మందికి ప్రభుత్వ యూనిఫామ్ అందిస్తుంది। దీనికోసం ఈ ఏడాది 140 కోట్లు వెచ్చించారు। గతంలో స్కూళ్లు తెరిచిన కొన్ని నెలల వరకు దుస్తులు అందించేవి కావు। సో వస్త్రం కొనడం, వాటిని కుట్టడం వరకు ఎదురయ్యే అనేక ఆటంకాలతో ఆలస్యమయ్యేది। అయితే ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టడం, అదేవిధంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో సకాలంలో యూనిఫామ్ ఇవ్వలేకపోతే విమర్శలు ఎదురవ్వాల్సి వస్తుందని విద్యాశాఖ భావించింది। ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో యూనిఫామ్లు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు। ఒక్కో విద్యార్థికి తలా 2 జతల యూనిఫామ్లు ఇవ్వనున్నారు। సో ఫ్యాషన్ డిజైనర్లతో రూపకల్పన, విద్యార్థుల యూనిఫామ్ కార్పొరేట్ తరహాలో కనిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు। ఫ్యాషన్ డిజైనర్లతో కొన్ని నమూనాలు తయారు చేయించారు। వివిధ రకాల డిజైన్లలో కొన్నింటిని ఇప్పటికే ఆమోదించారు। మొత్తంగా 24,22,391 మంది విద్యార్థులకు 1,26,96,313.30 మీటర్ల వస్త్రాన్ని తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోక్ ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా విద్యాశాఖ కొనుగోలు చేసింది। దానిని విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు అప్పగిస్తున్నారు। గతేడాది స్వయం సహాయ బృందాల ద్వారా కుట్టించే ప్రయత్నం చేయగా ఈసారి 50% యూనిఫామ్లను స్థానిక దర్జీల ద్వారా కుట్టించాలని నిర్ణయించారు। మే 31లోగా వాటిని కుట్టించే ప్రక్రియను చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఆదేశించారు। ఒక్కో యూనిఫామ్ తయారీకి గాను దర్జీకి 50 రూపాయలు ఇవ్వనున్నారు। సో ఇది కొత్త యూనిఫామ్తో స్కూల్కి సంబంధించినటువంటి న్యూస్। సో అదేవిధంగా గురుకుల పోస్టుల పరీక్షలన్నీ ఆన్లైన్లోనే ఇంకొక న్యూస్ అయితే పబ్లిష్ అయింది। ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై గురుకుల బోర్డు పునరాలోచన, ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం 32,000, సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తే ఆన్లైన్లో నిర్వహణ సాధ్యమేనని అధికారులు అంచనా, ఆన్లైన్ పరీక్షా కేంద్రాల ఎంపికకు మొదలైన సంప్రదింపుల కసరత్తు। సో గురుకుల విద్యా సంస్థలో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ గురుకుల విద్యాశాఖ నియామకాల బోర్డు పునరాలోచన చేస్తుంది। ప్రస్తుత నోటిఫికేషన్లో పరీక్షలను ఓఎంఆర్ ఆధారిత లేదా ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఓఎంఆర్ ఆధారిత పరీక్షలకే ఏర్పాటు చేస్తూ వచ్చింది। కానీ టీఎస్పీఎల్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై తర్జన ప్రజలు పడుతుంది। మరోవైపు టీఎస్పీఎల్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను టీఆర్ఈఐఆర్బి పరిశీలిస్తుంది। సో పరిమిత సౌకర్యాలున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం అమలును రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలు ఉన్నాయి। ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లు ఉన్నప్పటికీ ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32,000 మంది హాజరయ్యే వీలుంది। దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని టీఆర్ఈఐఆర్బి తొలుత భావించింది। కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తుంది। టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70% కొలువులు ఉన్నాయి। ఈ పోస్టులో 15 సబ్జెక్టులు ఉన్నాయి। ఇవి కాకుండా జూనియర్ లెక్చర్, డిగ్రీ లెక్చర్ కేటగిరీలోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులు ఉన్నాయి। ఒక సబ్జెక్టు పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువ। దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు। ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది। మే 28 వరకు దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు। దీంతో దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది। ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు। బుకింగ్తో ముందుకు, అది గురుకుల పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించాలంటే అందుకోసం ఆన్లైన్ టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం తప్పనిసరి। ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది।
ఆయా కేంద్రాలు ఏ ఏ తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తుంది. ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది. సో ఇది గురుకుల పోస్టుల పరీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కానీ జీతాలు లేవు. సో కొత్త మండలాల్లో రెవెన్యూ సిబ్బంది అరిగోస, 6 నెలలుగా విడుదల కాని వేతనాలు, క్యాడర్స్ స్ట్రెంగ్త్ అనుమతిలో సిసిఎల్ఏ జాప్యం, కలెక్టర్లో విన్నవించుకున్నా పట్టించుకొని భయనం. సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఉన్నాయి, లక్షల్లో పోస్టులు వేశారు కానీ వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. సో నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. నేడు కానిస్టేబుల్ పోస్టులకు తుది రాత పరీక్ష. పరీక్ష నిర్వహణకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాటు చేసింది. హాల్ టికెట్పై అభ్యర్థుల ఫోటో అతికించడం తప్పనిసరి. ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారుల సూచన. సో యూనిఫామ్ సర్వీసెస్ కొలువుల భర్తీలో భాగంగా వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ తచ్చమాన పోస్టులకు ఆదివారం తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ పోలీస్, టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్పీఆర్ఎఫ్, అదేవిధంగా ఫైర్, జైళ్ల శాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 2:30 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్షకు 1 నిమిషం ఆలస్యం అయినా ఎట్టి పరిస్థితులు అనుమతించబోమని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ నియామక మండలి అన్ని ఏర్పాటు చేసింది. అన్ని విభాగాలు కలిపి మొత్తం 16,908 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులను కలిపి 340,000 మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పోలీస్ నియామక మండలి అధికారులు పూర్తి చేశారు. అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోనున్నారు. రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష జరగనున్న జిల్లా కేంద్రంలో ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించనున్నారు. హాల్ టికెట్పై ఫోటో అతికించాలి. కానిస్టేబుల్ తుది రాత పరీక్షను హాజరయ్యే అభ్యర్థులు తాము A4 సైజు పేపర్పై డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై విధిగా పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించి తేవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్పై ఫోటో లేకపోతే పరీక్షకు అనుమతించరని తెలిపారు. అదేవిధంగా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా ఓటర్ కార్డు లాంటి గుర్తింపు కార్డులను తమ వెంట తెచ్చుకోవాలని కూడా సూచించారు. అభ్యర్థుల చేతులపై మెహందీ టాటూలు లేకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆందోళన. 8 ఏళ్లుగా దక్కని ప్రమోషన్లు, 5 ఏళ్లుగా బదిలీలపై ఊసేయలేదు. కొన్ని నెలలు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పట్లో బదిలీలు ఎండమేమైనా మావేనా? సంఘాలపై ఒత్తిడి చేస్తున్న ఉపాధ్యాయులు. సో అదేవిధంగా శతక్ని దళంలోకి మహిళల అడుగు. మొదటి బ్యాచ్లో 5 గురిని తీసుకున్న ఆర్మీ, 3 గురికి ఎల్ఏసీలో, 2 గురికి పాక్ సరిహద్దుల వెంట బాధ్యతలు. సో భారత సైన్యంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారిగా ఆర్టిలజీ రెజిమెంటల్లోకి 5 గురు మహిళా అధికారులను ఎంపిక చేసింది. వీరిలో 3 గురికి చైనాతో సరిహద్దుల నియంత్రణ రేఖ వెంబడి, 2 గురికి పాక్ సరిహద్దులోని కీలకమైన ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న లెఫ్టినెంట్ మెహక్ సైని, లెఫ్టినెంట్ సాక్షి దుబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పయీస్ ముద్గిల్, లెఫ్టినెంట్ ఆకాంక్షలను ప్రతిష్టాత్మక ఆర్మీ అల్టరీ విభాగంలోకి ఎంపిక చేసినట్లు శనివారం సైనిక వర్గాలు వెల్లడించాయి. ప్రధాన పోరాట విభాగమైన రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలజీలో 280 యూనిట్లు ఉన్నాయి. ఇందులో బోఫోర్స్ హోవిల్టర్లు, ధనుష్ ఎమ్స్ 777 హోవిల్టర్లు, K9 వజ్ర వంటి శతజ్ఞ ఆయుధ వ్యవస్థ నిర్వహణలో పనిచేయాల్సి ఉంటుంది. అల్టిజారిలో అన్ని విభాగాల్లోనూ కొత్త మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తామని, వీరు అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో వివిధ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన శిక్షణను పొందుతారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ 5 గురితో పాటు ఓటీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న మరో 19 మంది పురుష అధికారులను తాజాగా వేర్వేరు ప్రాంతాల్లోని అల్టరీ విభాగానికి తీసుకున్నట్లు వెల్లడించాయి. మొదటిసారిగా ఆర్మీ 2019లో మహిళలను మిలిటరీ పోలీస్ విభాగంలోకి రిక్రూట్ చేసుకుంది. ఈ 7 జనవరిలో ఆర్మీ కార్ఫ్ ఇంజనీర్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్కు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని ఎత్తైన యుద్ధక్షేత్రంగా భావించే సియాచిన్ గ్లేసియర్లో ఫ్రంట్ లైన్ బాధ్యతలు అప్పగించారు. సో నేడు పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష. సో ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ చేశాను. సో నోటిఫికేషన్స్, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. టెక్నికల్ అసిస్టెంట్లు, ఇస్రో పరిధిలోని విక్రమ్ సౌరాభాయి స్పేస్ సెంటర్లోని
సెంట్రల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి 63 ఖాళీలను రిక్రూట్ చేయబోతున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు ఇవి. అర్హత ప్రథమ శ్రేణిలో సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చరికి 16 ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, మాస్టర్, ఎంఫిల్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకున్న విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూన్ 15 లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కాలికట్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 337 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన వేకెన్సీస్ ఇవి. సివిల్, సిఎస్ఈ, మ్యాథ్స్ తదితర విభాగాల్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. 15 లాస్ట్ అది ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సింగరేణి సోలార్కు మరో జాతీయ పురస్కారం, ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. నీటి పొదుపులో ఇటీవల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు అవార్డు దక్కింది. అనతి కాలంలో 2 అవార్డులు రావడంపై సీఎం డి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సో సింగరేణి సోలార్కు ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవ జాతీయ పురస్కారం అయితే లభించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ గొప్ప సాధన కూడా ఇచ్చారు. నేటి ఆధునిక జీవన శైలిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గొప్ప సాధనని జిఎం సురేష్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ఈ నెల 26 నుంచి నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి సుదర్శన క్రియ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పని ఒత్తిడిని జయించడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యోగా గురువులు రవిప్రకాష్, వైశాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు దత్తాత్రేయ కులకర్ణి, వనిత తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, నేటి కాలికట్లో టీచింగ్ పోస్టులకు సంబంధించి మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాను. ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీలు. సో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం 217 వేకెన్సీస్, ప్రొఫెషనల్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ ఇవి. సో దీంట్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ సంబంధించి 217, మేనేజర్ సంబంధించి 2, డిప్యూటీ మేనేజర్ 44, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 236, అసిస్టెంట్ వీపీకి సంబంధించి 19, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి 15 వేకెన్సీ ఉన్నాయి. పోస్టులకు సంబంధించి సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది ఒక ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, చరిత్ర సృష్టించిన నేవీ కమాండర్, మాజీ కమాండర్, గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసిన అభిలాష్ టోమీ. సో ఎవరు ప్రూవ్ చేశారంటే అభిలాష్ టోమీ. చిన్న పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన వ్యక్తి అతనే అభిలాష్ టోమీ. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించారు. 2022 సెప్టెంబర్ 4 ఫ్రాన్సిస్లోని లేస్ సాబుల్స్ డియోలోన్ నుంచి ప్రారంభమైన అరౌండ్ ది వరల్డ్ సోలో సెయిలింగ్ రేస్లో ఆయన 2వ స్థానంలో నిలిచారు. అభిలాష్ 36 అడుగుల పొడవైన తన పడవ భయానట్లో 236 రోజుల పాటు 30,000 మైళ్ళ జర్నీ చేసి శనివారం ఉదయం 10:30 ఫ్రాన్స్ తీరానికి చేరుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 40 నావికుడు కిర్స్టెన్ న్యూషాఫర్ గురువారం రాత్రి నాటికా గమ్యస్థానానికి చేరుకొని మొదటి స్థానంలో నిలిచారు. కాగా 2018 ఈ రేస్లో పాల్గొన్న టోమీ హిందూ మహాసముద్రంలో ఆయన పడవ విరిగిపోవడంతో గాయపడ్డారు. సో మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించిన నేవీ కమాండర్ అతనే అభిలాష్ టోమీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.